పల్నాడు జిల్లా గురజాల కూటమి అభ్యర్థి ఎర్రపతనేని శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. కూటమి పార్టీల నేతలతో కలిసి విస్తృత ప్రచారం చేస్తున్నారు. వేలాది మంది కార్యకర్తలతో కలిసి నామినేషన్ వేసిన ఎర్రపతనేని వైసీపీ అరాచక పాలన అంతమయ్యే సమయం వచ్చిందన్నారు. ఈ ఎన్నికలు గురజాల ఆత్మగౌరవానికి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి మధ్య జరుగుతున్నాయన్నారు. అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల్లో అరాచకాలు చేశారు. అభివృద్ధి మరిశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం ఆయన సొంతం అనుకున్నారు. ఎడుపుడు ఎస్టేట్ అనుకున్నారు ఆంధ్రప్రదేశ్. అంబేద్కర్ గారి రాజ్యాంగం కాకుండా వాళ్ళ తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసే పరిస్థితికి వచ్చారు. 27 అధికారంలోకి ఉంటా ఉన్నారు. 5 నెలల్లో బాక్సులు వెనక్కి తిరిగి వచ్చినాయి. 13వ తారీఖు ఇంటికి పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల్లో 155 నియోజకవర్గాలు కూటమి గెలుస్తా ఉంది. 25 పార్లమెంట్లు కూడా మనం గెలుస్తా ఉన్నాం. నేను మీ అందరికీ చెప్పేది అభివృద్ధి అవినీతి ఫుల్. ఇదే ఈరోజు రాష్ట్రంలో కానీ గురజాలలో కానీ జరుగుతూ ఉంది. నేనున్న 25 సంవత్సరాలు మేము ఫ్యాక్షన్ రాజకీయాలు చేయలేదు. అభివృద్ధి చేశాం, పేద ప్రజల్ని ఆదుకున్నాం. కానీ కాసమేసడి వచ్చిన తర్వాత ఈ గురజాల సొంతం అనుకున్నారు. ఈ గురజాల నీ సొంతం కాదు, ఇది మా పల్నాడు సొంతం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.